కోస్తా నుంచి జగన్ యాత్ర తీరు మారుతుందా? రాయలసీమ జిల్లాల్లో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ పార్టీ శ్రేణులు హుషారుగా ఉన్నాయి. టీడీపీలోకి తమ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి వెళ్ళిపోవడంతో డీలా పడ్డ వైసీపీ శ్రేణులు జగన్ ప్రజా సంకల్ప యాత్రకు అనూహ్య స్పందన ప్రజల నుంచి రావడంతో ఆనందంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ పాదయాత్ర ఫీడ్బ్యాక్ను పీకేటీఎం నుంచి తీసుకున్న జగన్ పార్టీ ముఖ్యులతో చర్చించి కోస్తా పాదయాత్రకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. అనవసర కార్యక్రమాలను కట్ చేసి ప్రజలతో మరింతగా మమేకమయ్యేలా కోస్తా టూర్ సాగబోతోంది అంటున్నారు. అన్ని వర్గాలను కలుస్తూ వారి వారి సమస్యలు తెలుసుకునేలా యాత్ర డిజైన్ చేస్తారంటున్నారు. వాస్తవానికి రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టు ఉంది. దీంతో అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సైతం వైసీపీ గాలి గట్టిగానే గత ఎన్నికల్లో వీచింది. కానీ ఆ తరువాత పరిణామాల్లో పార్టీలోని ఎమ్మెల్యేలు జగన్ను వీడి గోడ దూకి టీడీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో కొంత ఈ రెండు జిల్లాల్లో వైసీపీ వ్యవహారాలు అంత జోరుగా సాగడం లేదంటున్నారు. దానికి తోడు జగన్ బంధువులు బాలినేని శ్రీనివాస్, సుబ్బారెడ్డి రెండు గ్రూపులుగా వ్యవహారాలు నడిపిస్తూ ఉండడం కూడా పార్టీకి మైనస్గా పరిణమించాయని వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు. వీరిద్దరి మధ్య కలహాల కారణంగా ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసుకట్టుగా తయారైంది. వాస్తవానికి ప్రకాశంలో వైసీపీకి బలమైన కేడర్ ఉంది, ఓటు బ్యాంకు కూడా ఉంది. కానీ జిల్లా నేతల్లో సమన్వయం లోపం పార్టీని ఇబ్బందులు పాల్చేస్తోంది. ఈ నేపథ్యంలో సింహాపురం నుంచి కోస్తా వైపు దూసుకువస్తున్న తమ నేత పాదయాత్రతో అయినా పూర్వ వైభవం రావడంతో పాటు గ్రూపుల వివాదానికి అధినేత చెక్ పెడతారని కేడర్ ఆశగా ఎదురు చూస్తోంది. చూద్దాం, జగన్ కోస్తా నుంచి జగన్ స్టైల్ మారుస్తారేమో.